సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 14వ సీజన్ సెకండ్ ఫేజ్ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే లీగ్లో పాల్గొననున్న ఆటగాళ్లంతా యూఏఈకి చేరుకుంటున్నారు. ఈసారి అభిమానుల కోలాహలంతో మైదానాలు హోరెత్తనున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ తమ జట్లను ప్రకటించగా టోర్నీ విజేత గురించే అప్పుడే చర్చ మొదలైంది. తమ ఫేవరెట్ జట్ల బలాబలాలు, గెలిచేందుకు వారికి గల అర్హత గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిబేట్లు మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా సైతం ఈ విషయంపై స్పందించాడు. ఆకాష్ చోప్రా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్లో తాజాగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్, మీ అంచనా ప్రకారం ఐపీఎల్ 2021వ సీజన్ ఫైనల్కు చేరే రెండు జట్లు ఏవి అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అని ఆకాష్ సమాధానమిచ్చాడు. ఇక యూఏఈ వేదికగా లీగ్లో మిగిలిపోయిన 31 మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశ లీగ్కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ సెకండ్ హాఫ్ జరగనుంది. ఇక సెప్టెంబర్ 19 దుబాయ్లో చెన్నై ముంబై మ్యాచ్ తో ఐపీఎల్ 2021 రెండో అంచు పోటీలు మొదలు కానున్నాయి. అయితే ఐపీఎల్ 2020లో నిరాశజనక ప్రదర్శన కనబర్చిన ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 2 స్థానంలో ఉంది. ఇక మరోవైపు రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.